జగన్ మోహన్ రెడ్డి గారు కాల్ చేసి ఉంటారు లేసి కాపులందరూ మీటింగ్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారిపైన అంటే వాళ్ళ కల వచ్చింటది ఏమనంటే ఏ చెప్పు చూపించాడు ఎంత మందికి చూపించాడు ఎవరికి చూపించాడు ఫస్ట్ అంబటి గుడివాడ కొట్టుకొని ఉంటారు అరే నాకే చూపించాడు అంటే తర్వాత ఇంకొకరు వచ్చి ఏ కలర్ చూపించాడు ग्रीन చూపించాడా ఆ చెప్పు కలర్ ఏంటి ఇలా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు సో అందరూ డిస్కషన్ చేసుకొని ముందుకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి కాపులంతా వ్యతిరేకం అని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు సరే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏందంటే నిజంగా కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నారండి నికార్సిన కాపైతే వ్యతిరేకంగా ఉండరు దానికి ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఆయన తన కష్టాయిదాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి కుల రాజకీయాలు చేయకుండా కేవలం పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలకు సమన్యాయం చేయాలని పాటుపడుతున్న వ్యక్తి వీళ్ళు కేవలం రాజకీయాల కోసం వంగవీటి మోహన్ రంగా గారి పేరు వాడుకుంటూ తన కొడుకుని అవమానపాలు చేసిన వైసీపీ కార్యకర్తలు అప్పుడు ఆయనే సాక్షాత్తు మీడియా ముందరికి వచ్చి తండ్రి లేని బిడ్డవి జాలిపడి నీకు మా పార్టీలో స్థానం ఇచ్చారని చెప్పినప్పుడు ఒక్కడైనా రాజీనామా చేశాడా కనీసం ఒక్కడైనా నిరసన తెలియజేశాడా వంగవీటి మోహన్ రంగాని అవమానించిన గౌతమ్ రెడ్డి గారిని ఎందుకు మీరు కట్టబెట్టుకొని మీ పదవులు అప్పగిస్తున్నారు అంటే మీకు కావాల్సిన ఓట్ బ్యాంక్ రాజకీయాలు గత 3 ఏళ్లుగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈవెన్ నివాళులు కూడా అర్పించట్లేదు వంగవీటి మోహన్ రంగా గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం కాపులుగా మీరు నిజంగా నికార్సైన కాపులైతే ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా అన్ని కులాలని కలుపుకొని న్యాయం చేయాలనుకుంటున్నారు ఎస్పెషల్లీ ఒక రాయలసీమ అమ్మాయిగా నేను అడుగుతున్నది ఏంటంటే జగనన్న మన ప్రాంతంలో 52 సీట్లు ఉన్నాయి దాంట్లో నువ్వు కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చావు కేవలం ఒకే ఒక సీట్ ఇచ్చాడండి ఒకే ఒక సీట్ మా కాపులకు ఇచ్చాడు మరొక విషయం ఎమ్మెల్యేలు గాని ఒక్కరికి కూడా సిగ్గు లేదు మా ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి తిరుపతిలో అన్ని పెద్ద పదవులన్నీ ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి ఈరోజు తిరుమలలో పెద్ద పెద్ద పదవులన్నీ ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి యూనివర్సిటీ పదవులు ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి కానీ తిరుపతిలో 45% కాపులు ఉన్నారు అంటే కాపులందరూ నిద్రపోతున్నారా ఒకసారి ఆలోచించండి కేవలం మన ఓట్లు వాళ్ళకి కావాలి కానీ మనకు రాజ్యాధికారం కానీ పెద్ద పదవులు కానీ మన చేతి కట్టబెట్టకూడదు వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఉండాలని ఆలోచిస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టిన కాపులు ఒక్కరైనా మాలో నుంచే సీఎం క్యాండిడేట్ ప్రకటించారా ప్రకటించే దమ్ము వాళ్ళకు ఉందా కానీ ఈ రోజు మనందరం ఒక మాట మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే మనం రంగా గారి కాలంలో లేము ఆయన గురించి వింటున్నాం ఇప్పటికీ విగ్రహాలు పెడుతున్నారు బలుగు బలహీన వర్గాల కోసం ఆయనకి పాటు పడాలని చెప్తున్నారు మరి అటువంటి వ్యక్తిని కోల్పోయాం ఇప్పుడు మనకు ఒకే ఒక్క ఆధారం పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో అటువంటి నాయకుడిని మనం చూడలేం చూస్తామన్న నమ్మకం కూడా మనకు లేదు దయచేసి ఆలోచించండి 2000కో 3000కో మీ ఓటు నమ్ముకుంటే మీ ఆత్మబలం చంపుకున్నట్టే జీవితాంతం మీ బిడ్డల భవిష్యత్తుని వాళ్ళకి తాకట్టు పెట్టినట్టే అదే నికాసిన పవన్ కళ్యాణ్ గారికి కనుక మీరు ఓటేస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశీర్వాద సాధకులై మనందరం ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం కట్టబెట్టేలా కాపులందరూ ఒకే మాట పై నుండి ఈ పెద్ద కాపులని ఈ పెద్ద పాలేర్లని వైసీపీ నాయకులు ఏవైతే పవన్ కళ్యాణ్ గారిపై విష ప్రచారం చేస్తారో అందరిని చెప్పుతో కొట్టేలాగా 2024లో ఆయన సీఎం చేసి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాపులందరూ మేలుకోవాలని ఆశిస్తూ జై జనసేన కావాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారు మాట్లాడుకోవచ్చు సార్ సమయభావం వల్ల కొద్దిగా 2 నిమిషాల్లో మాట్లాడ ఇక్కడ విచ్చేసిన కాపు పెద్దలకి జనసేన నాయకులకి మాతో నా సహోదర ఇన్ఛార్జీలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి మహిళలకి ప్రతి ఒక్కరికి వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా మన ఈ పాలేరు కాపులు మొన్న పెట్టిన మీటింగ్ వాళ్ళకి ప్లస్ కుక్కలు అంటే నేను అనట్లేదండి వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ఏ కులంలో అయితే రాజ్యాధికారానికి దూరం అవుతుందో ఆ కులం కనుమరుగైపోతుంది అని చెప్పింది అంత మాత్రం జ్ఞానోదయం లేకుండా ఎంతసేపు మన కాపు కులాన్ని తొక్కే విధంగా వీళ్ళు మొన్న చనిపిన కార్యక్రమం చూస్తుంటే కాపులకి మీకు సిగ్గుచేటన్న తెచ్చుకోండి మీకేంటండి మీరు బాగా సంపాదించుకొని సెటిల్ అయిపోయి ఇంకా కూడబెట్టుకోవాలని చూస్తున్నారే తప్ప మీ జోబుల్లో నుంచి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు పెట్టిన విధంగా ఒక్క రూపాయి పంచారా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు నిరూపించండి కేవలం చెప్పులు నాకటం బూట్లు నాకటం వాళ్ళకి పాలేరులాగా పనిచేయటం ఎవరైనా అంటే ఒక్కొక్క తర్వాత ఒక పాలేరు బయటకు వస్తారు ఒకరి తర్వాత ఒక కుక్క బయటకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం కాబట్టి పాలేరు కాపులకు చెప్తున్నాం ఇదే హెచ్చరిక మీరు కూడా
మా కాపులు మరీ ఎక్కువ మిమ్మల్ని తిట్టడం కూడా మా భావ్యం కాదు మాకు మంచిది ఉండదు కాబట్టి మీరు దయచేసి జనసేన పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వండి మేము ఆల్్రెడీ ఒక కాపు నాయకుణ్ణి ఇప్పుడు మన సీఎం గా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి మీరు కూడా బయటికి వచ్చి మన కాపుల అభ్యుదయానికి పాటుపడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై జనసేన జనసేన పార్టీ వేరవాసర జెడ్పీడీసీ గుండా జయప్రకాష్ గారు మాట్లాడు వేదిక మీద ఉన్న పెద్దలందరికి అలాగే మా జన సైనికులకు వీర మహిళలకు అందరికీ నమస్కారం మనం ఈ రోజు అదే మూడు రోజుల నుంచి జరుగుతున్న కొన్ని కుక్కల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ కుక్కల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మన జాతిలో ఉన్న కొన్ని శంకర జాతి కుక్కలు మాట్లాడటం చాలా ఆశాస్పదంగా మాట్లాడుతూ ఉన్నాయి ఏంటంటే ఏమీ తెలియని విషయాలు మనకేదో కొత్తగా చెప్తున్నాయని చెప్పేసని అధికారంలో ఉన్న ఆ శంకర జాతి కుక్కల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు కానీ మన ఐక్యతని ఇప్పుడు ఉన్న పెద్దలు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మన అందరం మన బొలిశెట్టి అన్నయ్య చెప్పినట్టుగా విజయవాడ వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత ఒక కార్యాచరణ మనం రూపొందించి మనం ఐక్యతగా ముందుకు వెళ్ళకపోతే మళ్ళీ ఇంకొక వ్యక్తిని మనం కోల్పోయే పరిస్థితి కల్పించే ఈ రాక్షస ప్రభుత్వం తలపెట్టే ప్లాన్ చేస్తూ ఉందని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రంగగారు ఫాలోవర్తో ఈళ్ళ నాన్నగారితో పాటు ఇక్కడ ఆ కార్యక్రమం వల్ల మీటింగ్లో తిరిగినోడి నేను కూడా అలాంటి పరిస్థితి మనం కల్పించుకోకుండా ఒక జన సైనికులుగా అలాగే ఒక కాపు జాతిలో పుట్టిన వ్యక్తులుగా మన అందరం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాడజెట్ సూచంద్ర గారు మాట్లాడుతూ కోరుచు నమస్తే అండి నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఈరోజు ఇక్కడ శ్రీనివాస అన్నయ్య గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి నేను రావటం మా మిత్రులు అందరూ రావటం చాలా సంతోషకరంగా ఉంది పెద్దలందరూ చాలా చక్కగా చెప్పారు అయితే ఒకే ఒక విషయం మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజానాయకుడు ప్రజాసేవకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు తిట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రతిరోజు అడ్డవాయిను బూతులు తిడుతున్నటువంటి మంత్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ సందర్భంగా ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఇన్ని తిట్లు తిట్టడం వల్ల ఈ కాపులందరూ కూడా అన్ని పార్టీల్లోని విభజించి విడివిడిగా ఉండేవారు ఇప్పుడు మీ దయ వల్ల అందరూ కూడా కలిసి ఐకమత్యంగా మీ మీద పోరాడి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జనసేన పార్టీ కుల మతాలు ప్రస్తావన తేని పార్టీ జనసేన పార్టీ ఇప్పటి వరకు ఇటువంటి సమావేశం ఎప్పుడు జరగలేదు మీరు కాపుల్ని విభజించాలి విడగొట్టాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మనం చేసే అవినీతులు జరగవు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ జైలుకి వెళ్ళాలనే భయంతో మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు తిట్టడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నాం మరి ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడతారా పిచ్చినా కొడకల్లరా మరి సూర్యుడికి అరచేయి అడ్డుపెట్టిన సూర్యుడు ఆగడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆకాశం అంత ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు సూర్యుడు నీ ఏ రకంగా మనం తెల్లారితో చూస్తాం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ నేను ఒక నియోజకవర్గానికి బాధ్యుణ్ణి జగ్గంపేట నియోజకవర్గంలో 2019 ఎమ్మెల్యేలు అయిన దగ్గర నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం 340 రోజులు అయ్యింది నా భార్య నేను ఇంటికి వెళ్ళి ఎందుకంటే అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం రాత్రి పగలు గ్రామాల్లో ఉంటా ఉన్నాం ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఉన్నాం ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం మా నియోజకవర్గంలో 4 తిరిగాం ఏ ఇంటికి వెళ్ళినా సరే బాబు 4 కుటుంబాలు ఉన్నాం మేము ఒక్క ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు మరి భర్త చనిపోయి 2 అయ్యింది పెన్షన్ రాలేదంటా ఉన్నారు కరెంటు బిల్లు 200-300 వచ్చింది 2000-3000 వస్తా ఉంది అన్నారు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటే అంటున్నారు 200-300 రూపాయలు సంపాదించే కుటుంబం
200 రూపాయలు అప్పు చేస్తారని గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉంది. చాలా దయనీయమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు మరి ఆ రోజు ఈ మోసపూరితమైన మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రజల్ని విభజించి కూడా అనేక రకాల అనుమానాలు కల్పిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు కానీ జన సైనికులు కానీ ఎవరు అనుమానం పడక్కర్లేదు. పొత్తు ఉన్నా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి, పొత్తు లేకపోయినా ట్రయాంగ్ ఫైట్లో పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రిని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2000 ఎన్నికల్లో అన్నయ్య ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం 100% నిజమని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో అందరు ప్రజలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా సంయమంతో మనం ముందుకు వెళ్దాం, జనసేన పార్టీని ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ అన్నయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జనసేన. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ కూర్చున్నారు. సభా జస్టులు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసినటువంటి పార్టీలు ఖచ్చితంగా వచ్చినటువంటి కాపు సోదరులు, కాపు నాయకులు, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ ఎజెండే మతాలని, కులాలని, ప్రాంతాలని కలిపేటువంటి ఒక సిద్ధాంతంతో ఏర్పడినటువంటి పార్టీ. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని విభజించి పాలించేటువంటి పరిస్థితిని ఈ రోజున తీసుకొచ్చి ఏ అయితే సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ స్థాపించారు కనుక కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు ప్రజాప్రతినిధులు అందరితో మన రాజమండ్రిలో మరి మీటింగ్ పెడతాం. ఈ మధ్యకాలంలో మరి ఇందాకనే చాలామంది వక్తలు చెప్పి ఉన్నారు, ఎందుకంటే ఇంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి కాపు మంత్రులుగా ఉన్నటువంటి వారి యొక్క భాషా విధానం కానీ చట్టసభల్లో ప్రమాణం చేసి వారు ఎన్నికైనటువంటి నాయకుల నుంచి వచ్చేటువంటి విధానం, ఏదైతే బానిస సంఖ్యలకు విముక్తి కల్పించవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మేమే పాలేరులమే, మేమే బానిసలమే అని చెప్పేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే మరి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారందరినీ కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో కాపులకు ఏ రకమైనటువంటి మీరు రాయితలు ఇచ్చారు? మరి 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను